నల్గొండలో బీజేపీ గెలుపే లక్ష్యంగా గడపగడపకి బీజేపీ కార్యక్రమంతో ప్రజల వద్దకి వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం నర్సింగ్పట్ల గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి వారి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గడపగడపకి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సింగ్పట్ల గ్రామంలో విస్తృతంగా పర్యటించి గడపగడపకి వెళ్లి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అంతకముందు మాధవని శ్రీనివాస్ గౌడ్కి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికి పూలమాలలు శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కేంద్ర ప్రవేశపెడుతున్న పథకాలని తామే ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తుందని అన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు రహదారులు అద్భుతంగా తయారవుతున్నాయని దేశంతో పాటు రాష్ట్రంలో అమలయ్యే అన్ని పథకాలకి కేంద్రం నిధులు ఇస్తుందని అన్నారు. ప్రజలంతా గమనించి మాయమాటలు చెప్పే పార్టీల మోసాలని పసిగట్టి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గడప గడపకి తిరుగుతూ ప్రచారం చేయడంతో పాటు ప్రజా సమస్యల్ని తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మండల నాయకులు, వివిధ మోర్చా నాయకులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓహో